ఎస్ఎస్ రాజమౌళికి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ సినిమాతో రాజమౌళి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే ఎన్టీఆర్ అంటే ఇప్పుడు రాజమౌళికి బాగా ఇష్టం. కానీ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేసే టైంలో ఎన్టీఆర్ ని చూసి లోలోపల తిట్టుకునేవాడట రాజమౌళి. అంతేకాదు స్విట్జర్లాండ్ కు పాటల షూట్ కోసం వెళ్లిన టైంలో ఒకే రూమ్ లో రాజమౌళితో పాటు ఎన్టీఆర్ కూడా కేటాయించారట. ఇక మన జక్కన్న 9 గంటలకల్లా నిద్రపోయేవాడట. కానీ ఎన్టీఆర్ మాత్రం రాత్రి 12 గంటలైనా టీవీలో ఏవేవో ప్రోగ్రామ్ చూస్తూ ఎంజాయ్ చేసేవాడట. కానీ రాజమౌళికి అది చాలా ఇబ్బందిగా ఉండేదట. దాంతో ఎన్టీఆర్ ని బయట ఏమీ అనలేక లోలోపల బాగానే తిట్టుకునేవాడట. ఇక స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. జక్కన్న డైరెక్షన్ లో ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత సింహాద్రి యమదొంగ సినిమాలు కూడా చేశారు. ఇప్పుడు రాజమౌళికి అత్యంత ఇష్టమైన హీరో ఎన్టీఆరే. అందుకే ఈ తిట్ల గురించి చెబుతున్నాడు. 15 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం స్టూడెంట్ నెంబర్ 1. ఆ చిత్రం రిలీజ్ అయింది సరిగ్గా ఈ రోజే కావడంతో ట్విట్ చేస్తూ ఆ విషయాలు గుర్తు చేసుకున్నాడు జక్కన్న. ఇక అతి త్వరలో రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా ఉండబోతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై రాజమౌళి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.